హవర్ యూ వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య లెర్నింగ్స్ ఈరోజు మనం ఈవీఎస్లో ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్ అంటే మన గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం ఎలాగా అన్నది ఈరోజు మనం ఈ టాపిక్లో నేర్చుకుందాం ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు లైక్ ఖైరా అండ్ సిద్ సో కైరా సిద్ధ్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళిద్దరూ ఒక స్కూల్కి వెళ్ళారు సో అక్కడ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతున్నారు సో ఫ్రెండ్స్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా మనం ఏంటి మన గురించి మనం చెప్పాలి అవునా కదా ఇప్పుడు ఏదైనా క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తగా పిల్లలు వస్తారు సో అప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళకి మన గురించి మనం ఇంట్రడ్యూస్ చేస్తాం అలాగే ఆ ఖైరాన సిద్ధు వీళ్ళిద్దరూ కలిపి ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ అవుదాం అనుకున్నారు అప్పుడు ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు ఇంట్రడ్యూస్ అనమాట సో అప్పుడు ఖైరా ఏమంది హలో మై నేమ్ ఇస్ ఖైరా అంటే తను హాయ్ హలో చెప్పి మై నేమ్ ఇస్ ఖైరా అని చెప్పింది ఐమ్ ఏ గర్ల్ అంటే తను గర్ల్ కాబట్టి తను ఐఎ ఏ గర్ల్ అని చెప్పారు నెక్స్ట్ ఐఆ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ నాకు ఫైవ్ ఇయర్స్ అని చెప్పింది ఐ లివ్ విత్ మై పేరెంట్స్ అండ్ అండ్ ఎల్డర్ బ్రదర్ ఆర్వ్ సో తను ఏమంటుంది నేను నా పేరెంట్స్ అండ్ మై ఎల్డర్ బ్రదర్ ఆర్ అవ్తో ఉంటాను అని చెప్పింది నెక్స్ట్ మై హాబీస్ ఆర్ డాన్సింగ్ అండ్ సింగింగ్ తన హాబీస్ ఏంటి డ్యాన్సింగ్ అండ్ సింగింగ్ ఐ ఆల్సో లవ్ రీడింగ్ స్టోరీ బుక్స్ అండ్ వాచింగ్ కార్టూన్స్ తనకంట ఇంకా స్టోరీ బుక్స్ రీడింగ్ చేయడం కార్టూన్స్ చూడటం అనేది చాలా ఇష్టం అంట సో తన లైక్స్ తర్వాత తన హాబీస్ ఏంటి ఎవరితో ఉంటుంది అవన్నీ కూడా తను షీహాస్ టోల్డ్ హర్ సెల్ఫ్ నెక్స్ట్ సిద్ధ సిద్ తన గురించి తను చెప్తున్నాడు హలో మై నేమ్ ఈస్ సిద్ధ్ తనేంటి తన హలో మై నేమ్ ఇస్ సిద్ధ్ అని చెప్తున్నాడు ఐ యామ్ ఏ బాయ్ ఐ ఆమ్ ఆల్సో ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ సిద్ధ్ కూడా చెప్తున్నాడు నాకు కూడా ఫైవ్ ఇయర్సే అని మై హాబీస్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అండ్ రైడింగ్ ఏ బైసైకిల్ సైకిల్ తన హాబీస్ ఏంటంట క్రికెట్ ఆడడం అండ్ రైడింగ్ ఏ బైసైకిల్ సైకిల్ అనమాట నెక్స్ట్ ఐ ఆల్సో లవ్ టు ప్లే విత్ టాయ్ కార్స్ తనకు కూడా అంట టాయ్ కార్స్తో ఆడుకోవడం ఇష్టం అంట అలా వాళ్ళిద్దరూ వాళ్ళ గురించి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నారనమాట సో సో ఇలాగనమాట మనం ఎప్పుడైనా పిల్లలకి మనం ఏమైనా వాళ్ళ గురించి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళకి మనం ఏంటంటే చెప్పమనాలి వాళ్ళ నేము వాళ్ళ బాయ్ ఆర్ గర్ల్ అని కానీ లేదంటే వాళ్ళ ఏజ్ తర్వాత వాళ్ళ హాబీస్ వాళ్ళ ఫేవరెట్ థింగ్స్ ఏంటి ఇలా దే హ్యాస్ టు టెల్ అబౌట్ దెమ్ సెల్ఫ్ అనమాట వాళ్ళ గురించి వాళ్ళు అలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి ఇక నెక్స్ట్ కైరాన్ సిద్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ దే బోత్ గో టు స్కూల్ టుగెదర్ ఇక్కడ ఖైరా అండ్ సిద్ధు వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళిద్దరు డైలీ ఏంటంటే ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్ళేవారు దే లవ్ టు రీడ్ అండ్ ప్లే టుగెదర్ వాళ్ళిద్దరికి ఏంటంటే కలిసి చదువుకోవడం కానీ లేదు అంటే ఆడుకోవడం కానీ వాళ్ళిద్దరికంటే బాగా ఇష్టం ఖైరా అండ్ సిద్ధ్ ఆర్ రీడింగ్ ఏ పోయం ఇన్ ద గార్డెన్ ఖైరా సిద్ధు కూడా రోజు పార్క్ వెళ్ళి సో అక్కడ ఆడుకుని వాళ్ళ ఇద్దరు సరదాగా పోయమ్స్ చవి కూడా రీడ్ చేసుకునేవారంట సో ఇలా మనం వాళ్ళకి లెసన్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం జస్ట్ లైక్ యాక్టివిటీ ఇవ్వాలన్నమాట వాళ్ళకి లైక్ ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పిన టాపిక్ ఏంటి ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్ అంటే మన గురించి మనం చెప్పుకోవడం సో అంచేత ఏంటంటే వీ హ్యావ్ టు ఆస్ దమ్ లైక్ దిస్ మై నేమ్ ఈజ్ ఐఆమ్ ఏ డాష్ ఐ ఆమ్ డాష్ ఐ ఆమ్ డాష్ ఇయర్స్ ఓల్డ్ ఐ లివ్ ఇన్ ఐ లివ్ విత్ మై డాష్

మై మదర్ నేమ్ ఇస్ సౌజన్య అండ్ మై ఫాదర్స్ నేమ్ ఇస్ రాజేష్ మై హాబీస్ ఆర్ ప్లేయింగ్ విత్ ఫ్రెండ్స్ మై బర్త్డే ఫాల్స్ ఆర్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ ఇలా అన్నమాట సో పిల్లల్ని ఇలాగా మనం క్వశ్చన్స్ క్వశ్చన్స్ ఇచ్చి ఫిల్ ఫిల్ంది బ్లాంక్స్ కానీ ఇలా మనం రాయమని చెప్పాలి సో ఇప్పుడు ఇదేంటంటే మనం ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఏంటంటే స్పెల్లింగ్స్ని కూడా మనము ఇంట్రడ్యూస్ చేయాలి సో వాళ్ళకి నోట్స్ అన్నది స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి మనం ఏంటంటే ఇలాగా నోట్స్ అన్నది కూడా ఇవ్వాలి సో ఇలాగా నోట్స్లో ఏంటంటే వాళ్ళకి మనం స్పెల్లింగ్స్ కూడా ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి ఏంటంటే మనం నేర్పించాలి అప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇలాగ నేమ్ ఏజ్ అంటే కొన్ని డిఫికల్ట్గా ఉండేవి హార్డ్గా ఉండే నేమ్స్ వాళ్ళకి మనం నేర్పించామనుకోండి క్వశ్చన్ ఆన్సర్స్ రాసేటప్పుడు కానీ ఫిలిన్ దబ్ లాంక్స్ అవి రాసేటప్పుడు కానీ వాళ్ళకి ఈ వర్డ్స్ అనేవి ఈజీగా రీడ్ చేయడానికి ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఇక్కడ నేను కొన్ని స్పెల్లింగ్స్ రాశాను లైక్ నేమ్ ఏజ్ స్టడీ ఇయర్స్ పేరెంట్స్ బర్త్డే ఫేవరెట్ వైష్ణవ్ క్లాస్ ఇలా అనమాట ఎందుకంటే వాళ్ళకి మనం వాళ్ళ నేమ్ నేర్పించాలి స్పెల్లింగ్ వాళ్ళ నేమ్ నేర్పించాలి అండ్ మై ఫేవరెట్ వాళ్ళ ఫేవరెట్ థింగ్స్ గురించి వాళ్ళు రాయాలి కాబట్టి ఇక్కడ ఫేవరెట్ అండ్ దే హ్యావ్ టు రైట్ బర్త్డే బర్త్డే స్పెల్లింగ్ రాయాలి పేరెంట్స్ గురించి రాయాలి సో అందుకు అనమాట ఇలా కొన్ని మనం ఆ లెసన్కి రిలేటెడ్గా కొన్ని స్పెల్లింగ్స్ తీసుకుని వాళ్ళకి మనం ఓవరాల్గా నేర్పించాలి నెక్స్ట్ ఏంటంటే కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మనం జస్ట్ వాళ్ళకి ఏంటంటే క్వశ్చనింగ్స్ కూడా మనం వన్ వన్ వర్డ్ సెంటెన్సెస్ కానీ అలాగే టూ టూ సెంటెన్సెస్ కానీ నేర్పించాలన్నమాట సో అని చేత ఇలా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేసి మనం పిల్లలకి నేర్పిస్తే వాళ్ళకి ఈజీగా మాట్లాడడానికి చెప్పడానికి అవుతుంది వాట్ ఈజ్ యువర్ నేమ్ మై నేమ్ ఈజ్ వైష్ణవ్ వీళ్ళు ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నప్పుడు మై నేమ్ ఈజ్ అని కూడా వాళ్ళు మొత్తం రాయాలి సో అంచేత ఇలా మనం క్వశ్చన్స్ కూడా వాళ్ళని అడిగి రాయమని చెప్పాలి వెన్ ఈజ్ యువర్ బర్త్డే మై బర్త్డే ఈజ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ నెక్స్ట్ విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్ ఐ స్టడీ ఫస్ట్ క్లాస్ ఇక్కడ మనం ఇంకా అంటే వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి సో మనం జస్ట్ సింపుల్గా వాళ్ళకి మనం స్టార్టింగ్ నేర్పించాలి నెక్స్ట్ ఇలాగా మై సెల్ఫ్ వాళ్ళ గురించి వాళ్ళు కొన్ని ఫిలింది బ్లాంక్స్ కూడా రాయాలి సో లైక్ దిస్ మై నేమ్ ఈస్ డాష్ అంటే అక్కడ వాళ్ళ నేమ్ వాళ్ళు రాయాలి ఐ ఏ బాయ్ అయితే బాయ్ గర్ల్ అయితే గర్ల్ ఐ ఆమ్ డాష్ ఇయర్స్ ఓల్డ్ సో వీళ్ళు ఫస్ట్ క్లాస్ చదువుతారు కాబట్టి మ్యాక్సిమమ్ దే విల్ బి హ్యావింగ్ సిక్స్ ఇయర్స్ ఐ స్టడీ ఇన్ క్లాస్ ఫస్ట్ మై ఫేవరెట్ కలర్ ఈస్ రెడ్ సో ఇలా మనం దీన్ని కంప్లీట్గా మనం పిల్లలతో ఫిల్ చేయించాలి ఇప్పుడు ఇక్కడ చూడండి మై నేమ్ ఈజ్ సంథింగ్ లైక్ నౌ ఐ ఐఆమ్ ఏ బాయ్ ఐ ఐఆమ్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఐ స్టడీ ఇన్ క్లాస్ ఫస్ట్ మై ఫేవరెట్ కలర్ ఈజ్ రెడ్ మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ చాక్లెట్స్ మ్యాక్సిమం పిల్లలకి అదే ఇష్టం కాబట్టి చాక్లెట్స్ మై స్కూల్ నేమ్ ఇస్ బ్లూమింగ్ డేల్స్ సో ఇలా వీళ్ళకి స్కూల్ నేమ్ కూడా మనం నేర్పించాలన్నమాట పిల్లలకి మై ఫేవరెట్ గేమ్ ఇస్ రన్నింగ్ మై బర్త్డే ఫాల్స్ ఆన్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ యూఎస్టీ ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ ఐ లవ్ విన్ హైదరాబాద్ సో వీళ్ళకి ఏంటంటే రాసేటప్పుడు కూడా పిల్లల్ని మనం చదువుతూ రాయమనాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఆగస్ట్ అని ఉంది వాళ్ళని రీడ్ చేస్తూ ఏయూ జియూ ఎస్టీ ఆగస్ట్ ఐ లివ్ ఇన్ హైదరాబాద్ సో హైదరాబాద్ స్పెల్లింగ్ రాసేటప్పుడు కూడా హెచ్వై డిఈ ఆర్ఏ బిఏడి సో వాళ్ళని రాస్తున్నప్పుడే మనం పిల్లల్ని చదువుతూ రాయమన్నాం అనుకోండి వాళ్ళకి ఈజీగా స్పెల్లింగ్స్ అన్నవి ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది సో ఎప్పుడైనా పిల్లలు రాసేటప్పుడు జస్ట్ బ్లైండ్గా కాకుండా టెల్ దమ్ టు రీడ్ అండ్ రైట్ అంటే చదువుతూ రాయమనండి అప్పుడు ఏంటంటే వాళ్ళు రాస్తున్నది కరెక్టా రాంగ్ అన్నది కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది సో ఇలా మీరు కూడా పిల్లలకి ఏంటంటే సింపుల్గా ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసామనుకోండి వాళ్ళకి ఈజీగా నేర్చుకోవడానికి మనం నేర్పించడానికి ఉంటుంది బాయ్